ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఏముంది డిపోలరైజేషన్ ఒక్కొక్కటి సింపుల్ గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కాన్సెప్ట్ తర్వాత రీపోలరైజేషన్ మూడోది హైపర్ పోలరైజేషన్ హైపర్ పోలరైజేషన్ అయితే ఇక్కడ ఛానల్స్ చూపిస్తాను చూడండి దీంట్ లోపల ఫస్ట్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉన్నాయి ఆ వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అనేది రెండు రకాలు ఒకటి సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ రెండోది పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ ఈ విధంగా సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ ఈ సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అగైన్ రెండు రకాలుగా ఉంటుంది రెండు రకాల గేట్స్ ఉంటాయి దాని లోపల ఒకటి ఏంటంటే యాక్టివ్ సోడియం వోల్టేజ్ గేట్ ఇనాక్టివ్ సోడియం వోల్టేజ్ గేట్ కానీ ఈ పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్లో యాక్టివ్ సోడియం సోడియం యాక్టివ్ పొటాషియం గేట్ ఒకటి మాత్రం ఉంటుంది యాక్టివ్ పొటాషియం గేట్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ ఇది ఒక ఛానల్ ఈ ఛానల్ లోపల పై భాగంలో ఉన్న ఈ గేట్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ గేట్ యాక్చువల్లీ ఛానల్ అంటే ఏంటంటే రెండు దానిల మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుందని ఒక ఛానల్ అంటే ఒక పైప్ కి మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుందని ఛానల్ అంటాం ఇక్కడ కూడా ఏంటి అంటే యాక్టివ్ సోడియం గేట్ ఇది ఇదేంటంటే ఇనాక్టివ్ సోడియం గేట్ దీంతో పాటు ఇంకా రెండోది ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పొటాషియం పొటాషియం కి ఒకటే ఛానల్ ఉంటుంది ఒకటే గేట్ ఉంటుంది యాక్టివ్ పొటాషియం గేట్ ఇదేంటి పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ ఇది పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ ఇది యాక్టివ్ సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ కాబట్టి దీనికి రెండు గేట్స్ ఉన్నాయి ఓకే ఆ రెండు గేట్స్ ఏం పని చేస్తాయంటే బయట నుంచి లోపలికి రావాలంటే ఈ గేట్ ఓపెన్ అవ్వాలి లోపల నుంచి బయటకు పోవాలంటే ఈ గేట్ ఓపెన్ అవ్వాలి దట్స్ ఇట్ ఇది కింద నుంచి పైకి పోవాలంటే ఈ గేట్ ఓపెన్ అవ్వాలి పై నుంచి కిందికి రావాలంటే గేట్ అనేది ఓపెన్ అవ్వాలి మరి ఏం జరుగుతుంది చూడండి అవుట్ సైడ్ యాక్చువల్ గా మనం చెప్పుకున్న మేజర్ కాన్సెప్ట్స్ లోపల సోడియం ఎక్కువగా ఉంది ఓకే ఇన్సైడ్ పొటాషియం ఎక్కువగా ఉంది జస్ట్ అక్కడక్కడ రాస్తున్నాను పొటాషియం ఎక్కువగా ఉంది సోడియం అవుట్ సైడ్ ఎక్కువ ఉంది ఇది ఇన్సైడ్ ఎక్కువ ఉంది యాక్చువల్ గా ఒక స్టిములస్ ఏదైనా ఒక సిగ్నల్ అనేది ఇట్లా ఒక స్టార్ట్ అయింది అనుకుందాం ఒక సిగ్నల్ ఇట్లా స్టార్ట్ అయింది అంటే అవుట్ సైడ్ ఎక్కువ సోడియం ఉండడం వల్ల ఛార్జ్ ఏంటి పాజిటివ్ ఛార్జ్ ఇన్సైడ్ ఏంటి నెగటివ్ ఛార్జ్ డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ పొటాషియం అంటే మిగతా అన్నిటితో కలిసి పొటాషియం ఉండడం వల్ల నెగటివ్ ఛార్జ్ ఉంది ఇక్కడ మిగతా అన్నింటిలో సోడియం ఉండడం వల్ల పాజిటివ్ ఛార్జ్ ఉంది ఇక్కడ సోడియం అనేది లోపలికి వస్తే ఏమవుతుంది అంటే నెగటివ్ ఛార్జ్ కాస్త పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే స్టిమ్యులస్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిందో లోపల ఉన్న అవుట్ సైడ్ ఉన్న సోడియంస్ అన్ని కూడా ఏమవుతాయంటే లోపల సైడ్ రావాలి లోపల్ సైడ్ సోడియంస్ అన్ని కూడా అవుట్ సైడ్ నుండి లోపల్ సైడ్ వస్తున్నప్పుడు నెగటివ్ ఛార్జ్ కాస్త పాజిటివ్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అంటే మైనస్ సెవెంటీ నుండి -60, -50, -30, -20, 10, 0 తర్వాత +10, +20, +30, +40 ఈ విధంగా మైనస్ నుండి సోడియంస్ ఇన్సైడ్ వస్తున్నప్పుడు సోడియం వల్ల ప్లస్ ఛార్జ్ ఉంది అప్పుడు సోడియంస్ ఎక్కువగా ఇన్సైడ్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మైనస్ ఛార్జ్ ఇన్సైడ్ దట్ కన్వర్టెడ్ ఇంటు ది ప్లస్ ఛార్జ్ అంటే దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ గీస్తాం ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఏమవుతుందంటే నెగటివ్ ఛార్జ్ కాస్త పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది ఏమవుతుంది పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే సోడియం అనేది ఇన్సైడ్ వస్తుందో
ఇన్సైడ్ యాక్చువల్ గా మైనస్ ఛార్జ్ ఉండాలి, మైనస్ కాస్త ప్లస్ ఛార్జ్ వచ్చింది. ఆ ప్లస్ ఛార్జ్ ఎంత వరకు అంటే ప్లస్ 40 వరకు వస్తుంది. ప్లస్ 40. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోడియం అని లోపలికి వస్తున్నప్పుడు ఇక్కడ గేట్స్ ఏమేమి ఓపెన్ అవుతున్నాయి ఒకసారి చూడండి. సోడియం లోపలికి రావడం గేట్స్ ఎట్లా ఓపెన్ అవుతాయంటే బేసిక్ గా దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డీపోలరైజేషన్ అంటారు. సోడియం లోపలికి రావడాన్ని పొటాషియం బయటికి పోవడానికి డీపోలరైజేషన్ అంటారు. ఈ డీపోలరైజేషన్ అంటే పోలరైజేషన్ కండిషన్ అనేది ఆల్టర్ అవడానికి డీపోలరైజేషన్. ఇప్పుడు సోడియం బయట నుంచి లోపలికి రావడం డీపోలరైజేషన్ అంటారు. డీపోలరైజేషన్ కండిషన్ లోపల సోడియం ఓకే సోడియం అనేది బయటకు వస్తుంది, బయట నుంచి లోపలికి వస్తుంది. సోడియం బయట నుంచి లోపలికి వస్తుంటే యాక్టివ్ సోడియం ఛానల్స్ యాక్టివ్ సోడియం ఛానల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఓకే అట్ ద సేమ్ టైం ఇనాక్టివ్ సోడియం ఛానల్ కూడా సోడియం యొక్క ఇనాక్టివ్ సోడియం వోల్టేజ్ గేట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. అంటే డీపోలరైజేషన్ కండిషన్ లో ఏంటి ఇది కాస్త ఓపెన్ అయి ఉంటుంది. ఎలా ఓపెన్ అయి ఉంటుందో ఒకసారి చూడండి. ఇట్లా అడ్డంగా లేకుండా అది ఇట్లా వచ్చి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఏమై ఉంటుందంటే ఇట్లా ఓపెన్ అయి ఉంటుంది. అంటే అవుట్ సైడ్ నుండి సోడియం ఈజీగా లోపలికి వస్తుంది. అలా లోపలికి రావడం వల్ల అవుట్ సైడ్ ఉన్న ఛార్జ్ లోపలికి రావడం వల్ల -70 నుండి -40 కన్వర్ట్ అయింది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇది జరుగుతున్న సేమ్ టైం లోపలే ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్టివ్ పొటాషియం గేటెడ్ ఛానల్లో ఉన్న ఈ గేట్ ఓపెన్ అవుతుంది. ఓకే ఈ గేట్ ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు డీపోలరైజేషన్ కండిషన్ లో ఏం జరిగింది అంటే సోడియం అంతా కూడా లోపలికి రావడం వల్ల బయట ఛార్జ్ పాజిటివ్ మొత్తం లోపలికి వస్తుంటే పాజిటివ్ అయింది, ఇంకా పాజిటివ్ మొత్తం లోపలికి వస్తే మిగిలిన ఛార్జ్ నెగిటివ్ కాబట్టి అవుట్ సైడ్ నెగిటివ్ గా ఉంది. అవుట్ సైడ్ నెగిటివ్ ఇన్సైడ్ పాజిటివ్, ఈ కండిషన్ డీపోలరైజేషన్ అంటారు. డీపోలరైజేషన్ కమింగ్ టు ది రీపోలరైజేషన్. రీపోలరైజేషన్ లో ఏం జరుగుతుందంటే పొటాషియం ఛానల్స్ దే ఇన్వాల్వ్ ఇన్ ద రీపోలరైజేషన్. రీపోలరైజేషన్ అంటే ఇప్పుడు చూడండి ఈ కండిషన్ లో హై అమౌంట్ ఆఫ్ సోడియం ఎక్కడ ఉంది ఇన్సైడ్ ఉంది, అదే విధంగా పొటాషియం కూడా ఉంది. ఇప్పుడు పొటాషియం ఏమవుతుంది అవుట్ సైడ్ పోతుంది. పొటాషియం అవుట్ సైడ్ పోవడం వల్ల అగైన్ ఏం జరుగుతుంది అంటే చూడండి ఇక్కడ ఉండాల్సిన పాజిటివ్ ఛార్జ్ కాస్త నెగిటివ్ గా మారుతుంది. పొటాషియం రీపోలరైజేషన్ అంటే ఏంటంటే యాక్చువల్ గా పోలరైజ్డ్ కండిషన్ డీపోలరైజేషన్ అయింది రీపోలరైజేషన్ అవ్వాలి, అంటే మళ్ళీ అవుట్ సైడ్ పాజిటివ్ రావాలి. అవుట్ సైడ్ పాజిటివ్ రావాలి. అవుట్ సైడ్ పాజిటివ్ అంటే పొటాషియం పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అవుట్ సైడ్ పోతుంది. అవుట్ సైడ్ పొటాషియం లోపలికి పోతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా సోడియం అనేది రాకూడదు, ఇంకా సోడియం రాకుండా ఆపేయాలి, పొటాషియం మాత్రమే బయటికి పోవాలి. పొటాషియం బయటికి పోతుంది అంటే అప్పుడు పొటాషియం ఛానల్స్ లో ఉన్న యాక్టివ్ గేట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇదేమవుతుంది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోవడం వల్ల అగైన్ నెగిటివ్ ఛార్జ్ దట్ కన్వర్ట్ ఇంటు ది పాజిటివ్ ఛార్జ్. ఇంకా లోపల నుంచి పొటాషియం బయటికి పోతుంది కాబట్టి ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది అంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఈ విధంగా డీపోలరైజేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి రీపోలరైజేషన్ జరుగుతుంది. డీపోలరైజ్ అయింది రీపోలరైజేషన్ జరిగింది. రీపోలరైజేషన్ జరుగుతూ ఉన్నప్పుడు పొటాషియం ఛానల్స్ ఓపెన్ అయితే సోడియం ఛానల్స్ క్లోజ్ ఉంటాయి. ఆ క్లోజ్ అవుతున్నప్పుడు ఏ గేట్స్ ఓపెన్ అవుతా చూడండి. రీపోలరైజేషన్ లోపల సోడియం యొక్క యాక్టివ్ ఛానల్ యాక్టివ్ గేట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. సోడియం యొక్క యాక్టివ్ గేట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. కానీ సోడియం యొక్క ఇనాక్టివ్ గేట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇది ఓపెన్ ఉన్నా క్లోజ్ ఉన్నా పైనుంచి ఇవి రావు. ఇది ఇట్లా క్లోజ్ అవడం వల్ల సోడియం పైనుంచి రాదు. ఇప్పుడు ఇది ఓపెన్ ఉన్నా క్లోజ్ ఉన్నా రెండు ఒకటే. కాబట్టి ఈ రెండు కండిషన్స్ ఎక్కడ జరుగుతాయంటే రీపోలరైజేషన్ కండిషన్ లో సోడియం ఛానల్స్ జరుగుతాయి. ఓకే మరి సోడియం ఛానల్స్ లో సోడియం అనేది లోపలికి వస్తున్నప్పుడు ఈ పొటాషియం అనేది క్లోజ్ గా ఉంటుంది, దట్స్ ఇట్. ఎందుకంటే పొటాషియం అనేది లోపల నుంచి బయటికి రాకూడదు కాబట్టి ఇది క్లోజ్ ఉంటుంది. కానీ రీపోలరైజేషన్ లో ఏమవుతుందంటే పొటాషియం అనేది లోపల నుంచి బయటికి పోవాలంటే ఈ ఛానల్ ఓపెన్ అవ్వాలి, పైనుంచి సోడియం లోపలికి రాకూడదు అంటే ఇది క్లోజ్ అవ్వాలి. ఇది క్లోజ్ అయితే ఇక్కడ నుంచి ఇది లోపలికి రాదు, దట్స్ ఇట్. కమింగ్ టు ది రీపోలరైజేషన్ అయిపోయిన తర్వాత
హైపర్ పోలరైజేషన్. హైపర్ పోలరైజేషన్ అంటే ఏంటంటే రీపోలరైజేషన్ అంటే ఏంటి, మైనస్ 70 రావడం అంతే. ఇదేంటి మైనస్ 40 నుండి మళ్ళీ ఏమొచ్చింది మైనస్ 70 రావచ్చింది. కానీ విషయం ఏంటంటే రీపోలరైజేషన్ జరిగిన తర్వాత మైనస్ 70 నుండి మైనస్ 90 వరకు పోతుంది. హైపర్ పోలరైజేషన్ అంటారు దాన్ని. హైపర్ అంటే ఎక్కువ ఎక్కువ పోలరైజేషన్ జరుగుతుంది. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఉన్న పొటాషియం ఛానల్స్ యాక్చువల్ గా లేజీ ఛానల్స్ అంటారు వాటిని. ఈ సోడియం ఛానల్స్ ఎంత ఫాస్ట్ గా క్లోజ్ అయినాయో అంత అంతే ఫాస్ట్ గా పొటాషియం ఛానల్స్ క్లోజ్ అవ్వవు. ఇప్పుడు మైనస్ 70 వచ్చేసిన తర్వాత ఈ ఛానల్స్ క్లోజ్ అవ్వాలి. కానీ అవి క్లోజ్ అవ్వకుండా ఏం చేస్తాయంటే మైనస్ 70 కాస్త మైనస్ 90 అంటే ఎక్కువ పొటాషియం బయట సైడ్ పోవడం జరుగుతుంది. ఎక్కువ పొటాషియం మైనస్ 70 తర్వాత కూడా బయట సైడ్ పోతుంది కాబట్టి ఆ వాల్యూ మైనస్ 90 వస్తుంది. మైనస్ 90 ఇప్పుడు మైనస్ 90 వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఇప్పుడు చూడండి ప్లస్ చార్జెస్ అవుట్ సైడ్ ఎక్కువ లోపల మైనస్ ఎక్కువ. ఓకే ఇప్పుడు విషయం ఏంటి అంటే అవుట్ సైడ్ ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చినప్పుడు హై సోడియం అనేది ఇక్కడ ఉంటే ఇక్కడ హై పొటాషియం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, హై పొటాషియం అవుట్ సైడ్ ఉంది, హై సోడియం ఇన్ సైడ్ ఉంది. కానీ యాక్చువల్ గా రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ లోపల ఏముండాలి, సోడియం హై అనేది అవుట్ సైడ్ ఉండాలి, పొటాషియం హై అనేది ఇన్ సైడ్ ఉండాలి. కానీ దీనికి ఆపోజిట్ అనేది చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఇన్ సైడ్ ఏముంది, సోడియం ఎక్కువ ఉంది కానీ అవుట్ సైడ్ ఉండాలి. ఇది అవుట్ సైడ్ ఏముంది, పొటాషియం ఎక్కువ ఉంది కానీ అది ఇన్ సైడ్ ఉండాలి. సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ అయినా, ఎక్స్చేంజ్ అవడం వల్ల మైనస్ 70 మైనస్ 40 జరిగింది, మైనస్ 40 అగైన్ మైనస్ 70 వచ్చింది, అక్కడ నుంచి మైనస్ 90 వచ్చింది. దీన్ని ఒక చిన్న గ్రాఫ్ రూపంలో చూపిస్తారు. ఆ గ్రాఫ్ అంటే చూడండి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకుంటే మైనస్ 70, ఇక్కడ మైనస్ 70 అనుకుందాం, మైనస్ 70 తర్వాత ఇది మైనస్ 70 ఇక్కడికి వస్తే మైనస్ 90 ఇంకా మైనస్ 70 కాస్త ఏమవుతుంది మైనస్ 50 మైనస్ 20 తర్వాత ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 20 ప్లస్ 40. ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ 70లో ఉంది ఫస్ట్. ఎప్పుడు ఏ కండిషన్లో, నార్మల్గా ఉన్న కండిషన్ లోపల మైనస్ 70 అనేది ఛార్జ్ ఇన్సైడ్ ఉంది. మైనస్ 70 కాస్త ప్లస్ 40కి వెళ్ళింది, ఇక్కడ నుంచి ప్లస్ 40కి వెళ్ళింది. అగైన్ ప్లస్ 40 ఏ కండిషన్ లో వెళ్ళింది, యాక్చువల్ గా డీపోలరైజేషన్, దిస్ ఇస్ కాల్డ్ అస్ డీపోలరైజేషన్. ఏ ఛానల్స్ ఇన్వాల్వ్ అయినాయి, సోడియం ఛానల్స్ ఇన్వాల్వ్ అయినాయి, సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్. డీపోలరైజేషన్ అయిన తర్వాత రీపోలరైజేషన్ ఉంది. రీపోలరైజేషన్ లో ఏం జరిగింది, మైనస్ 40 కాస్త మైనస్ 70 వచ్చి మైనస్ 70 వచ్చింది. మైనస్ 70 రావడానికి ఎవరు హెల్ప్ చేస్తారు, అగైన్ సోడియం ఛానల్స్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి సోడియం ఛానల్స్, దిస్ ఇస్ కాల్డ్ అస్ రీపోలరైజేషన్. ఆర్పి అంటే రీపోలరైజేషన్, డిపి అంటే డీపోలరైజేషన్. ఏ ఛానల్స్ ఓపెన్ హెల్ప్ చేస్తాయి, పొటాషియం ఛానల్స్. అగైన్ ఈ పొటాషియం ఛానల్స్ మూసుకోకపోవడం వల్ల, అవి క్లోజ్ అవ్వకపోవడం వల్ల మైనస్ 70 కాస్త మైనస్ 90కి వెళ్ళింది. ఈ మైనస్ 90కి వెళ్ళడానికి కారణం ఎవరు, పొటాషియం ఛానల్స్. ఈ పొటాషియం ఛానల్స్ 90కి కారణం. దీనివల్ల ఏం జరిగింది, హైపర్ పోలరైజేషన్ జరిగింది. హెచ్పి ఇక్కడ నుంచి ఈ ప్లస్ హెచ్పి. ఇప్పుడు యాక్చువల్ గా ఇది కండిషన్ ఏంటి, ఒక స్టిములస్ వచ్చినప్పుడు, ఒక స్టిములస్ వచ్చినప్పుడు ఆ స్టిములస్ వల్ల ఒక రీజన్ లోపల మైనస్ 70 ఉన్న రీజన్ ప్లస్ 40గా మారింది, అక్కడ నుంచి మైనస్ 70గా మారింది, అక్కడ నుంచి మైనస్ 90గా మారింది. అగైన్ మైనస్ 90 నుండి మైనస్ 70 రావాలి. ఎందుకు, ఈ డీపో నేనేం చెప్తాను, హైపర్ పోలరైజేషన్, దిస్ ఇస్ కాల్డ్ అస్ యాక్షన్ పొటెన్షియల్. డీపోలరైజేషన్, రీపోలరైజేషన్, హైపర్ పోలరైజేషన్, దిస్ ఇస్ కాల్డ్ అస్ యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ దేనిగా కన్వర్ట్ అవ్వాలి, రెస్టింగ్ పొటెన్షియల్ గా కన్వర్ట్ అవ్వాలి. రెస్టింగ్ పొటెన్షియల్ యొక్క కండిషన్ ఏంటి, అవుట్ సైడ్ సోడియం ఎక్కువ ఉండాలి, ఇన్సైడ్ పొటాషియం ఎక్కువ ఉండాలి. అవుట్ సైడ్ ఇన్సైడ్ ఈ ఉన్న తర్వాత మైనస్ 70 అనేది మిల్లీ వోల్ట్స్ కరెంట్ అనేది దేంట్లో ఉండాలి, ఇన్సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, మైనస్ 90 ఉంది. మైనస్ 90 షుడ్ బి కన్వర్టెడ్ టు మైనస్ 70. మరి 70 కన్వర్ట్ అవ్వాలంటే అగైన్ ఏముండాలి, సోడియం ఇన్సైడ్ ఎక్కువ ఉంది ఇక్కడ, ఇది అవుట్ సైడ్ పోవాలి. మళ్ళీ పొటాషియం ఎక్కువ ఉంది అవుట్ సైడ్, అది ఇన్సైడ్ రావాలి. ఇవి రెండు రావాలి అంటే దీని పక్కనే ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ పేరే సారీ పంప్ ఉంటుంది, సోడియం పొటాషియం పంప్.
పొటాషియం పంప్. ఈ సోడియం పొటాషియం పంప్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి ఇన్సైడ్ ఏమున్నాయి, పొటాషియం సోడియంస్ ఎక్కువ ఉన్నాయి, అవుట్ సైడ్ ఏమున్నాయి, పొటాషియం ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సోడియం ని ఏం చేస్తుందంటే, త్రీ సోడియంస్ ని ఇది బయటకు పంపిస్తుంది. త్రీ సోడియంస్ ఎట్ ద సేమ్ టైం, త్రీ సోడియంస్ ఎప్పుడైతే బయటకు పోతున్నాయో అట్ ద సేమ్ టైమ్ టూ పొటాషియంస్ ఇన్సైడ్ వస్తున్నాయి. టూ పొటాషియంస్ ఇన్సైడ్ వస్తున్నాయి, త్రీ సోడియంస్ అవుట్ సైడ్, టూ పొటాషియం ఇన్సైడ్ రావడంతో రావడానికి ఇది ఏటీపీ ఎనర్జీని యూజ్ చేస్తుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్, ఏటీపీ కాస్త ఏడీపీ అడినోసిన్ డై ఫాస్ఫేట్, ఒక ఫాస్ఫేట్ బ్రేక్ అవుతుంది. దాని నుండి వచ్చిన ఎనర్జీని యూజ్ చేసుకుని త్రీ సోడియం ని అవుట్ సైడ్ పంపిస్తే టూ పొటాషియంస్ ని ఇన్సైడ్ పంపిస్తుంది. అంటే ఏమవుతుంది, ఈ యొక్క సోడియం పొటాషియం పంప్ వల్ల సోడియంస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ పోతున్నాయి, అవుట్ సైడ్ ఉన్న పొటాషియంస్ ఇన్సైడ్ వస్తున్నాయి. అంటే ఏమైంది, యాక్చువల్ గా ఇట్లా సోడియం ఎక్కువ ఉండి పొటాషియం ఎక్కువ ఉండాల్సిన ఈ రీజియన్ కాస్త మళ్ళీ ఏమవుతుంది, అదే విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇన్సైడ్ ఇక్కడ పొటాషియం, యాక్చువల్ ఇన్సైడ్ ఇప్పుడు ఈ కండిషన్ ఏమున్నాయి, పొటాషియం అనేది సోడియం అనేది ఇన్సైడ్ ఎక్కువ ఉంది, పొటాషియం ఇది అవుట్ సైడ్ ఎక్కువ ఉంది. పొటాషియం ఇన్సైడ్ వస్తుంది, సోడియం అవుట్ సైడ్ పోతుంది. అగైన్ ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ వస్తుంది. అంటే సోడియం అవుట్ సైడ్ కు వచ్చేసేసి ప్లస్ ఛార్జ్, పొటాషియం ఇన్సైడ్ వచ్చేసేసి నెగటివ్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మళ్ళీ రెస్టింగ్ పొటెన్షియల్ రావడాన్ని ఫ్రమ్ ద వేర్, యాక్చువల్గా హైపర్ పోలరైజేషన్ కండిషన్ తర్వాత రెస్టింగ్ పొటెన్షియల్ రావడాన్ని ఏమంటారు అంటే, దిస్ ఈస్ ద ఒరిజినల్ ప్రాపగేషన్ అంటారు. దీన్ని ఏమంటారు, ఒరిజినల్ స్టేజ్ కి రావడం అనేసి చెప్తున్నారు. సో ఇది యాక్చువల్ గా హైపర్ పోలరైజేషన్ తర్వాత ఏమొచ్చినాయి, త్రీ సోడియంస్ బయటికి పోతున్నాయి, టూ పొటాషియంస్ లోపలికి వస్తున్నాయి. అయితే విషయం ఏంటంటే, మూడు సోడియంస్ బయటికి పోతే రెండే వస్తున్నాయి కదా, మిగతా వన్ సోడియం వన్ పొటాషియం, త్రీ సోడియం బయటికి పోతే ఒక టూ పొటాషియం లోపలికి వస్తున్నాయి. అప్పుడు వన్ పొటాషియం డెఫిషియంట్ అవుతుంది కదా ఇన్సైడ్ అనేసి డౌట్ రావచ్చు. ఈ వన్ పొటాషియం ని ఎవరు తీసుకొస్తారు అంటే, ఇక్కడ లీకీ ఛానల్స్ ఉంటాయి, చెప్పున్నా నేను, లీకీ ఛానల్, పొటాషియం లీకీ ఛానల్స్ ఉంటాయి. ఈ పొటాషియం లీకీ ఛానల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ సైడ్ అవుట్ సైడ్ మొత్తం పొటాషియం ఉంటుంది కాబట్టి ఎక్కువ పొటాషియం ని లోపల పంపిస్తుంది. ఆ ఎక్కువ పొటాషియం అంటే, ఇక్కడ మూడు సోడియంస్ వచ్చినప్పుడు రెండు పొటాషియంస్ లోపలికి వస్తుంటాయి, ఇంకో పొటాషియం లీకీ ఛానల్ ద్వారా లోపలికి వస్తుంది. సో అప్పుడు ఇక్కడ మూడు సోడియంస్ వస్తే ఇక్కడ రెండు, ఇక్కడ ఒకటి, మూడు పొటాషియంస్, కాబట్టి ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోవడం వల్ల ఛార్జ్ కూడా ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ విధంగా డిపోలరైజేషన్, రీపోలరైజేషన్, హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది. హైపర్ పోలరైజేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది అంటే, మైనస్ 90 కాస్త మైనస్ 70 వస్తుంది, మైనస్ 70 వస్తుంది. మైనస్ 70 రావాలి అంటే ఏంటి, పొటాషియం ఛానల్ క్లోజ్ అవ్వాలి, పొటాషియం ఛానల్ క్లోజ్ అవ్వాలి. పొటాషియం ఛానల్ క్లోజ్ అవ్వడం వల్ల పొటాషియం అనేది బయటికి పోదు, బయటికి పోవడం వల్ల బయట ఉన్న పొటాషియం అనేది లోపలికి దేనివల్ల వస్తుంది, లీకీ ఛానల్, ఎక్కువ లీకీ ఛానల్స్, పొటాషియం లీకీ ఛానల్స్ ఎక్కువ పొటాషియం ని లోపలికి పంపించడం వల్ల మైనస్ 70-90 కాస్త మైనస్ 70 మారుతుంది. ఈ విధంగా సిగ్నల్స్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇది ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ ప్రాపగేషన్ కి, మళ్ళీ ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా. యాక్చువల్గా సిగ్నల్స్ మనం ఒక్కొక్క దాని పక్కన ఒక్కొక్కటి చూడాలి. యాక్చువల్ ఇది యాక్చువల్గా ఏంటంటే, నర్వ్లో ఉండే యాక్షన్ పొటెన్షియల్. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఏంటి అంటే, ఏ విధంగా ఈ యొక్క ప్రాపగేషన్ స్టార్ట్ అవుతుంది, ఛానల్స్ ఏ విధంగా, పంప్స్ ఏ విధంగా మెంబ్రేన్ మీద ఉండే పొటెన్షియాలిటీని, ఛార్జ్ని మెయింటైన్ చేస్తున్నాయి. నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు మైనస్ 70 ఇన్సైడ్ ఉంటే, సిగ్నల్ స్టిమ్యులస్ వచ్చినప్పుడు డిపోలరైజేషన్ వల్ల మైనస్ 70 కాస్త ఏమవుతుంది అంటే ప్లస్ 40 వెళ్తుంది. మళ్ళీ రీప్రో పోలరైజేషన్ లో ప్లస్ 40 నుండి మైనస్ 70 వస్తుంది. మళ్ళీ అగైన్ హైపర్ పోలరైజేషన్ జరగడం వల్ల మైనస్ 70 కాస్త మైనస్ 90 అవుతుంది. అంటే ఇన్సైడ్ ఎప్పుడు కూడా మైనస్ 70 ఉండాలి, అవుట్ సైడ్ కాస్త మైనస్, అవుట్ సైడ్ సంబంధం లేదు, ఇన్సైడ్ ఎప్పుడు మైనస్ 70 ఉండాలి. మైనస్ 90 వచ్చింది, మళ్ళీ అగైన్ మైనస్ 70 రావాలి అంటే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్న లీకీ ఛానల్స్ ఎక్కువ అవుట్ సైడ్ ఉన్న పొటాషియం ని ఇన్సైడ్ పంపిస్తాయి. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే, హైపర్ పోలరైజేషన్ జరగడానికి పొటాషియం ఛానల్స్ అనేటివి అవసరం. అది
ఇది దీనికి సంబంధించింది. హైపర్ పోలరైజేషన్ నుండి మళ్ళీ నార్మల్ పోలరైజేషన్ కండిషన్ రావాలి అంటే ఏ ఛానల్స్ అవసరం? లీకీ ఛానల్స్. ఇక్కడ లీకీ ఛానల్స్ అనేవి ఇక్కడ నుంచి పైకి రావడానికి లీకీ ఛానల్స్ అనేవి అవసరం. ఇక్కడ పొటాషియం వోల్టేజ్ గేటర్ ఛానల్ హైపర్ పోలరైజేషన్ అయితే మళ్ళీ రీపోలరైజేషన్ నార్మల్ పోలరైజేషన్ కండిషన్ కి రావడానికి రెస్టింగ్ స్టేజ్ కి రావడానికి కారణం ఎవరంటే పొటాషియం లీకీ ఛానల్స్. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ లోపల వెరీ బేసిక్స్. ఇంకా ఇది వచ్చేసిన తర్వాత కాన్సెప్ట్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఏంటి అంటే మైలినేటెడ్ న్యూరాన్ లోపల ఏ విధంగా నర్వ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, నాన్ మైలినేటెడ్ లో ఏ విధంగా నర్వ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం.